కడప ఉక్కు లేనట్టే క్లారిటీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షణ విషయంలో దాదాపు చేతులు ఎత్తేసినట్టే తమకేం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో సిబ్బందిని యాజమాన్యం అన్ని రకాలుగానే వేధిస్తోంది కార్మికుల విషయంలో చాలా చాలా అసంబద్ధంగా సాగుతోంది అదే సమయంలో విభజన చట్టంలో ఉన్నటువంటి కడప స్టీల్ విషయంలో చేతులు ఎత్తేసింది స్వయంగా మంత్రి కుమారస్వామి పార్లమెంట్కి చెప్పారు అది విభజన చట్టంలో ఉంది ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదు కాబట్టి విభజన చట్టంలో లేని అంశాలకు మేము ఎట్లా బాధ్యత వహిస్తాం రాతపూర్వకంగా ఎక్కడా లేదు అంటూ కేంద్రం స్వయంగా ఏపీ హైకోర్టుకి చెప్పింది ఓకే మరి అది విభజన చట్టంలో లేదు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విభజన చట్టంలో ఉంది కదా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర విభజన తర్వాత దుగ్గరాజపట్నం పోర్టుతో పాటుగా కడప స్టీల్ ప్లాంట్ను కూడా నిర్మించాలి అందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని విభజన చట్టంలో ఉన్నటువంటి అంశమే కదా మరి దీని మీద ఎందుకని మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు ఇది ఎందుకు అడగరు ఇదే కడప స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చాలా చాలా పెద్ద ఆందోళన చేశారు బీజేపీతో తెగతింపులు తీసుకున్న తర్వాత ఏకంగా సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీ నాయకుడు అనకాపల్లి ఎంపీ ఆమరణ దీక్ష కూడా చేశారు కడప స్టీల్ ప్లాంట్ కావాలని మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అదే సీఎం రమేష్ లోక్సభలో ఉన్నారు అదే చంద్రబాబు బీజేపీకి మద్దతుగా ఉన్నారు మరి ఎందుకు మాట్లాడలేదు కడప స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమ ప్రాంతానికి అత్యంత అవకా అవసరం అవకాశం ఉన్నటువంటి ప్లాంట్ అది ఇప్పటికే మూడు సార్లు శంకుస్థాపన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారు చంద్రబాబు చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశారు ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు సార్లు ముమ్మారు శంకుస్థాపన చేసి ముహూర్తాలు పెట్టి అదిగో ఇదిగో అంటూ మాటలు చెప్పి ఇప్పుడు మరి కడప స్టీల్ ప్లాంట్ని ఎందుకని లేనట్టు కేంద్రం చెప్తే ఎందుకని మౌనంగా ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మద్దతుతోనే మోదీ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకుంటున్నారు కదా మరి ఏం సాధించారు ఎందుకని ఇది ఇట్లాంటి పరిస్థితిలో ఉంది సమాధానం చెప్పాల్సి వస్తుంది రాష్ట్రానికి ఏదో గడిచిపోతుంది ఏదో వివాదం సృష్టించి ఆ వివాదం చుట్టూ కొంత కాలయాపం చేసేసి అసలు సమస్య వెలుగులో రాకుండా మేము చేయగలుగుతున్నాం అని ఈ ప్రభుత్వం సంతృప్తి పడితే అంతకు మించిన అవివేకం ఏం ఉండదు వివాదాలు ఎన్నున్నా ప్రజల్ని ఎంతగా పక్కదారి పట్టించినా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళకి సంబంధించిన విషయాల మీద నిరంతరం మదన పడుతూనే ఉంటారు ప్రతిదానికి ప్రతిఫలం చెల్లించే పరిస్థితిని కూడా తీసుకొస్తారు ప్రజలు అది మర్చిపోతే మాత్రం ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం ఎక్కట్లు పడక తప్పదు